శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మనం గాంధారి ఖిల్లాకి వెళ్తున్నాం. గాంధారి ఖిల్లాకి వెళ్ళాలంటే ఈ హైవే నుండి వెళ్తున్నాం, ఎందుకంటే ఇక్కడ అద్భుతమైన ఈ బ్రిడ్జ్ ఉంది కాబట్టి. ఈ బ్రిడ్జ్ దాటుకొని మనం ఈ ఊళ్ళోకి ఎంటర్ అయ్యే ముందు ఇక్కడ యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయని ఇక్కడ అమ్మవారి గుడి కట్టారు. ఇది బొక్కలగుట్ట ఊర్లో నుంచి వెళ్ళేదారి. ఈ బొక్కలగుట్ట ఊర్లో నుంచి ఒక అడవి మార్గం ద్వారా మనం ఈ గాంధారి ఖిల్లాకి వెళ్ళాలి. ఇదంతా కూడా అడవి మార్గం. ఈ అడవి మార్గంలో వెళ్తే మాత్రమే మనం ఈ గాంధారి ఖిల్లాకి వెళ్ళగలుగుతాం. ఇది ఒక 1000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి గాంధారికి మైసమ్మ తల్లి దేవాలయం. గాంధారి ఖిల్లాకి వచ్చాం. ఈ గాంధారి ఖిల్లా అనేది మంచిర్యాల మండలికి అతి చేరువలో ఉంటుంది. ఇది బొక్కలగుట్ట ప్రాంతంలో చాలా అద్భుతమైన దేవాలయం. ఇది ఒక 1000 సంవత్సరాల అతి ప్రాచీన దేవాలయం. ఇక్కడ ఏంటంటే మనకు గాంధారి మైసమ్మ ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ గోండు జాతీయులు అతి ఘనంగా ఎవ్రీ ఇయర్ కూడా ఇక్కడ ఘనంగా పూజలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ 2 గృహాలు కనబడుతున్నాయి. ఇప్పుడు అక్కడ ఏముందో మనం చూద్దాం ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అసలు ఇన్నిసార్లు వచ్చినప్పటికి కూడా నేను ఇక్కడ చూడలేదు. ఈ ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది. కాలభైరవుని విగ్రహం కూడా ఉంది ఇక్కడ. ఇక్కడ చూడండి, ఇది మనకు పాతకాలంలోనే చెక్కినటువంటి విగ్రహం. చూడండి ఒకసారి ఎంత అద్భుతంగా ఉందో. ఈ కాలభైరవుని విగ్రహాన్ని మీరు పూర్తిగా గమనించినట్టయితే ఒక చేతిలో శూలం, అదేవిధంగా ఒక చేతిలో ఖడ్గం. మీరు చూడండి ఒకసారి, క్లియర్గా గమనించండి. ఇంకో చేతిలో డమరికాన్ని పట్టుకున్నటువంటి కాలభైరవుడు విగ్రహం. ఇది 1000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాలభైరవుడు విగ్రహం. ఇక్కడ మనం చూసినట్టయితే 2 పాతకాలపైనటువంటి 2 కూడా ఇక్కడ చిన్న రూములు నిర్మించారు. ఈ రూములు ఎందుకు నిర్మించారు ఏంటనేది తెలియదు, కానీ ఈ కొండ ఏదైతే ఉందో ఈ కొండకే స్వయంగా వీళ్ళు ఒక రూముల్లాగా నిర్మించారు. ఈ కట్టడాలు చూడండి, దీన్నే దర్వాజలాగా చెక్కారు. ఈ రాతినే ఒక సొరంగంలాగా చేసి దీన్ని చెక్కడం జరిగింది. చూడండి ఒకసారి, ఇక్కడ చూసుకున్నట్టయితే ఆ పైన ఒకసారి టాప్లో చూడండి ఎంత అద్భుతంగా ఉందనేది. శిఖరం లాగా వీళ్ళు ఒక్క రాయితో కాదు డిఫరెంట్ రాళ్లతో దాన్ని నిలబెట్టడం జరిగింది. చూడండి ఇందులో కూడా చూద్దాం ఒకసారి. ఇందులో కూడా మనం చూసినట్టయితే ఆ లాస్ట్కు ఉన్న హోల్లను దేని గురించి యూజ్ చేసి ఉంటారు ఒకసారి చూడండి. ఆ పైకప్పును చూడండి, ఆ పైన కూడా ఏదో విగ్రహాన్ని చెక్కారు. బట్ ఆ మా పైన పోవడానికి మనకు దారి లేనందువల్ల మనం పోవట్లేదు. బట్ ఇక్కడ లాస్ట్లో చూడండి ఒకసారి, గమనించండి ఇక్కడ 2 హోల్లను చెక్కారు పైన. ఈ హోల్లు ఏంటంటే వీటికి డోర్లు పెట్టిన తర్వాత దీంట్లో కట్టెలు నిరికేయడం ద్వారా ఈ డోర్లను తెరవరాకుండా ఉంటుంది. అదేవిధంగా మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ఈ పైన ఉన్న రాయి గోపురం ఏదైతే ఉందో ఇక్కడ కింద పడిపోయి ఉన్నది. చూడండి ఒకసారి గమనించండి క్లియర్గా. ఇప్పుడు మనం గాంధారి ఖిల్లా మైసమ్మను చూడడానికి వెళ్తున్నాము. ఈ మైసమ్మను చూడడానికి వెళ్తుంటే ఇక్కడ మనకు స్టార్టింగ్లోనే చూడండి ఈ కొండ మార్గం. ఈ కొండనే చెక్కి ఇక్కడ దారిలా వేశారు. మనం గమనించినట్టయితే ఇక్కడ చూడండి ఒకసారి పూర్తిగా చూడండి, ఇక్కడ దేవుని విగ్రహం సూక్ష్మ భైరవుడు అనే విగ్రహం కూడా ఇక్కడ ఉంది. మనం గమనించినట్టయితే చూడండి ఇక్కడ స్టెప్స్ తోటి కూడా ఎక్కారు. ఇవన్నీ కూడా ఎందుకు ఎక్కారని మనకు తెలియదు. అదేవిధంగా మనం గమనించినట్టయితే చూడండి ఇక్కడ ఎంట్రెన్స్లో కూడా కొండను చెక్కి ఒక గల్మలా తయారు చేశారు. ఇక్కడ ఈ కొండనే చెక్కడం జరిగింది. ఈ కొండను చెక్కి గల్మలా తయారు చేశారు. చూడండి మనం వెళ్తుంటే అదేవిధంగా ఇది భైరవుని విగ్రహం, కాల భైరవుని విగ్రహం. పూర్తిగా గమనించండి ఒకసారి. ఈ కాలభైరవుని హ్యాండ్ లో ఉన్నది ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. చూడండి ఒకసారి, అదే పెడతా. బుట్ట మీదకి మనం వెళ్తుంటే అసలు భారీ ఎండ అయింది. ఆల్రెడీ ఇది ఆఫ్టర్నూన్ టైం కాబట్టి ఇక్కడ చాలా అంటే చాలా ఎండగా మారింది. చాలా కష్టం బట్ అయినప్పటికి కూడా కాళ్ళు మొత్తం బొబ్బలేస్తాయి. అంటే ఈ మధ్యాహ్నం టైంలో ఏంటంటే ఇక్కడ చాలా ఎండగా ఉండడం వల్ల చాలా ఇబ్బంది అండి. అసలు మనం ఎంత నడిచినా కానీ మనకు చాలా ఇబ్బందికరంగానే ఉంటుంది. ఎందుకంటే అందుకనే ఇప్పుడు మావోడు అయితే చాలా ఇబ్బంది పడుతూ ఎక్కుతున్నాడు. ఒకసారి మావోడిని చూడండి, చాలా ఇబ్బంది పడుతున్నాడు అసలు ఎక్కడానికి. చూడండి ఈ కొట్టెక్కాలంటే ఒక్కొక్కరి చేతుల్లో కట్టెలు ఉండాలి, ఎందుకంటే ఈ గుట్ట చాలా స్ట్రేట్గా ఉంటుంది. ఎక్కాలంటే చాలా దమ్ము కూడా వస్తుంది. అందుకని ఎవరు వచ్చినా కానీ కంపల్సరీగా వాటర్ బాటిల్ కంపల్సరీ, ఎందుకంటే ఇప్పుడు జాతర కూడా ఉంది. జాతర గురించి అని ఈ బొక్కలగుట్ట గ్రామంలో
గాంధారి కిలా మైసమ్మ జాతర ఉండడం వల్ల ఈ జాతర గురించి అని ఇక్కడ ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. చూడండి దారి అసలు బాగుండదు, బట్ ఏంటంటే మనం ఇక్కడ ఈ మైసమ్మని చూడాలంటే మాత్రం ఈ దారిలోనే వెళ్ళాలి. మనకి ఇక్కడ బైకులు వెళ్ళడం కానీ అలాంటివి మనకు ఉండవు, ఎందుకంటే ఈ మార్గం అంతా కూడా చాలా కఠినంగా ఉంటుంది. చాలా అంటే చాలా కఠినంగా ఉంటుంది, ఎందుకంటే ఇదంతా కూడా ఎండ కొడుతుంది కాబట్టి చాలా దారుణం అని చెప్పుకోవచ్చు. చూడండి ఒకసారి గుట్టలు ఎలా ఉన్నాయనేది కూడా, అసలు మాట్లాడడానికి కూడా నోట్ల నుంచి గూత కూడా వెళ్ళట్లేదు. ఎందుకంటే ఒకసారి గమనించండి పూర్తిగా, మనకైతే చాలా ఇబ్బందిగా ఉంది. ఎండ చూడండి ఒకసారి, సూర్యుడు బగబగ మండుతున్నాడు, సూర్యుడు చాలా అంటే చాలా అగ్నిగోళంలా మండుతున్నాడు. చూడండి ఒకసారి గమనించండి, కూత పెట్టిన శ్రీగురు అని ఉంటది. ఇక్కడ మనం గమనించినట్టయితే బాలాంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది, చాలా ప్రాచీన చెక్కడం ఇది. ఇది మనం చూసినట్టయితే ఇప్పటికి ఇది వర్షాలు పడడం వల్ల ఇక్కడ ఈ విగ్రహం అనేది కనుమరుగైపోతుంది. కొన్ని రోజుల తర్వాత ఈ విగ్రహం మనకు కనబడకపోవచ్చు, ఎందుకంటే ఈ వర్షానికి విగ్రహాలు అనేవి కరిగిపోతాయి కదా, ఇది ఎందుకంటే ఇసుకరాయి కాబట్టి. చూడండి చూడండి ఒకసారి, వీళ్ళంతా మన సబ్స్క్రైబర్స్, వీళ్ళందరినీ తీసుకొని వచ్చాం మనం, వీళ్ళందరూ మన సబ్స్క్రైబర్సే. చూడండి ఒకసారి ఈ చెట్టు ఏంటి, నల్లేరు చెట్టు ఇది కాదా, చాలా గుబురుగా పెరిగింది. గమనించండి ఒకసారి, చూడండి ఫ్రెండ్స్ ఎంత కష్టంగా ఉందంటే ఎక్కడం చాలా కష్టంగా ఉంది. బట్ ఇక్కడ గణేశుడి విగ్రహం, ఇది ఐరావత విగ్రహం చూడండి. ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాము, ఈ గుట్ట ఎక్కడం అనేది చాలా కఠినంగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, శ్రీగురు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ చూడండి. ఇక్కడ ఇవన్నీ కూడా రాళ్ళుతో చెక్కడం జరిగింది. చూడండి అంతా కూడా బండలు పెట్టి వీటిని నిర్మించారు. చూడండి ఒకసారి, అక్కడ సొరంగ మార్గం కనిపించినట్టు అయింది, అందుకని అక్కడికి వెళ్తున్నాం. మనం చూసినట్టయితే ఇక్కడ ఒక సొరంగ మార్గం కనబడ్డట్టు అయింది, బట్ ఇక్కడ ఏంటంటే ఈ బండరాలు కానీ ఇవన్నీ కూడా పైన కూడా కట్టినట్టుంది చూసారా, ఆడ కూడా కట్టడం చేశారు. ఇక్కడికి కూడా ఈ ప్రాంతము కూడా ప్రజలు వచ్చి ఇక్కడ పూజలు నిర్వహించడం జరిగింది. మీరు గమనించినట్టయితే ఈ సొరంగ మార్గాన్ని ఎందుకు చేశారు, గుప్త నిధుల కోసమా లేకపోతే నిజంగానే సొరంగమా, అమ్మా తోడు ఇది నిజమైన సొరంగం. ఇది చూసుకున్నట్టయితే ఇది చాలా సొరంగం, పెద్ద సొరంగం. మీరు గమనించినట్టయితే దాని లోపలికి మనం పోవడానికి లేదు, కానీ ఇది మాత్రం పక్కా సొరంగమే. ఇవన్నీ కూడా పేర్చినటువంటి బండలు, ఆ కాలంలో పేర్చినటువంటి బండరాళ్ళు ఇవన్నీ కూడా చూడండి. ఈ గుట్టలో అక్కడ మాత్రం చూసినట్టయితే ఒక సొరంగం ఉంది, దాని లోపలికి వెళ్ళాలంటే కొంచెం భయంగా ఉంది. సో అందుకనే మనం ఇప్పుడు ఆ సొరంగ మార్గంలోకి వెళ్ళలేకపోతున్నాము, ఎందుకంటే మనం తక్కువ జనం ఉన్నాం కాబట్టి. సో అందులోకి మనం వెళ్ళలేకపోతున్నాం. అదేవిధంగా ఈ పైన గమనించినట్టయితే పైన కూడా రాళ్లతోటి కట్టారు. అదేవిధంగా చూసినట్టయితే మనం ఇప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాము. ఈ బొక్కల గుట్టలోనే అతి ప్రాచీన దేవాలయం అమ్మవారిది. ఇక్కడ అమ్మవారికి గుడి కానీ గోపురం కానీ అలాంటివి ఏవి ఉండవు, ఒక బండరాయిపై అమ్మవారిని చెక్కి ఉంటుంది. ఈ అమ్మవారు ఎంత మహిమ గలదంటే అసలు ఈ ప్రాచీన కథ మీరు విన్నట్టయితే చాలా ప్రాచీనమైంది, అది కూడా మీకు చెప్తాను. చూడండి ఇప్పుడు మనం అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాము. అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి ఇది ఏకైక మార్గం. అదేవిధంగా ఈ అమ్మవారికి దగ్గరికి వెళ్ళేటప్పుడు మనకు చాలా ప్రాచీన విగ్రహాలు ఈ గుట్టల మీద చెక్కి ఉంటాయి.
ఒకసారి చూడండి ఫ్రెండ్స్, అక్కడ అమ్మవారి ఏదో విగ్రహం ఉన్నట్టుంది, ఏదో దేవుని విగ్రహం చెక్కారు. బట్ దాన్ని ఎవరో దృష్టిలో కొంతమంది నాస్తికులు ఏం చేశారంటే ఆ విగ్రహాన్ని పగలగొట్టడం జరిగింది. మనం పూర్తిగా గమనించినట్టయితే ఆ విగ్రహంలో కనిపిస్తున్న దేవుడు ఎవరో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అదేవిధంగా చూడండి ఒకసారి, ఇప్పుడు మనం ఆ పైన చూడండి ఒకసారి, అమ్మవారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ పైన బండరాలతో మొత్తం కట్టడం జరిగింది. మీరు ఇప్పుడు ఆ బండరాలను కూడా మీకు ఇటు ఒకసారి చూపెట్టడం జరుగుతుంది. మీరు ఒకసారి రండి, మీకు అమ్మవారిని కూడా పూర్తిగా చూపెడతాను. ఆ కట్టడాలను చూడండి ఒకసారి, ఎంత బాగా కట్టారు అనేది కూడా చాలా అద్భుతంగా కట్టారు. రండి మీరు ఇటు రండి త్వరగా, ఎందుకంటే ఇప్పుడు మనం అమ్మవారి దర్శనానికి వెళ్తున్నాం. ఎందుకంటే అమ్మవారి దర్శనంకి వెళ్ళేటప్పుడు మనం కంపల్సరిగా చెప్పులు వేసుకొని రాకూడదు, ఎందుకంటే చాలా పవిత్రమైన ప్లేసు. ఇక్కడ అమ్మవారికి నైవేద్యాలుగా మేకలను, గొర్రపోతులను, అదేవిధంగా కోళ్ళను ఇక్కడ మనకు అమ్మవారికి ప్రసాదం రూపకంగా ఇస్తారు. మనం చూసినట్టయితే ఇక్కడ గోండు జాతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవ్రీ ఇయర్ దున్నపోతుతో కూడా ఇక్కడ అమ్మవారికి ఘనంగా పూజలు నిర్వహిస్తారు. అమ్మవారిని దర్శించుకోవడం వల్ల మీకు సకల కష్టాలు పోతాయి, మీ అష్ట ఆరోగ్యాలతో ఉంటారని బలంగా నమ్ముతారు ఇక్కడ జనం. వీళ్ళంతా కూడా మన సబ్స్క్రైబర్స్ ముందే అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చారు. చూడండి వీళ్ళు ఏంటంటే ఈ ప్రదేశాన్ని చూస్తా అంటే మనం తీసుకురావడం జరిగింది. ఒకసారి చూడండి అందరు కూడా. ఇప్పుడు మీరు చూస్తుంది గాంధారి మైసమ్మ తల్లి దేవాలయం. ఇది స్వయంభూ దేవాలయం, ఇక్కడ అమ్మవారు స్వయంభూగా పిలిచారు. ఈ గాంధారి కిల్లలో మైసమ్మ తల్లి ప్రతిభ ఎలా ఉంటుందంటే, అసలు ఇక్కడ గుప్త నిధుల కోసం ఎవరైనా తవ్వకాలు జరిపినట్టయితే వాళ్ళు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళడం అనేది అసంభవం. ఎందుకంటే ఇక్కడ అమ్మవారు స్వయంభూగా వెలిచారు కాబట్టి అమ్మవారి శక్తి అనేది చాలా హెవీగా ఉంటుంది. ఇక్కడ మనం ఎలాంటి కోరికలు కోరుకున్నా జరుగుతాయని ఇక్కడ జనాలు బలంగా నమ్ముతారు. ఇక్కడ అయితే నాస్తికులు ఉన్నారో, ఈ నాస్తికులు చేసిన పని అండి ఇదంతా కూడా. మీరు గమనించినట్టయితే ఈ నాస్తికులు ఎవరైతే ఉన్నారో ఈ విగ్రహాలను చూశారా పగలగొట్టారు. ఇలాంటి దుర్మార్గుల్ని ఏం చేయాలో మీరే చెప్పండి.